రియల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చెయ్యగలరా అని సర్ప్రైజ్ అయ్యా. థియేట్రికల్ రేంజ్లో ఇచ్చారు వర్క్. అదే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సోనీ లివ్ బాబాయ్ తెలుగు డబ్బింగ్ బాగా చేశాడు. ప్రీవియస్గా కొన్ని మలయాళం ఫిలిమ్స్ చూసుకుంటే ఇప్పుడు డబ్బింగ్ చెయ్యాలా అన్నట్టుండేవి, బట్ ఇప్పుడు మంచి టీమ్కి ఇచ్చారనుకుంటా. ఇదే కంటిన్యూ చేయండి, డబ్బింగ్ బాగుంది గైస్. బట్ సినిమా అయితే దెబ్బేసింది. వర్షంగల్కు శేషం ది బుస్ ఏం లేదు, అంతా డొల్లా. ఎక్కడ ఫీలో 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 అన్నారు, ఫూల్ని చేసినట్టు అయింది అక్కడ సిచ్యువేషన్. ఇద్దరు ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీ జర్నీ చుట్టూ ఉంటుంది మూవీ. వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన థింగ్స్, ఫ్రెండ్షిప్ అండ్ ప్రజెంట్ టైం ఫిలిం ఇండస్ట్రీ దీని చుట్టూ ఉంటుంది మూవీ. బేసిక్గా ఈ మూవీ ఫ్రెండ్షిప్ గురించి, అయితే అదే బొక్క బోర్ల పడింది. డ్రామా ఎంత ఆర్టిఫిషియల్గా ఉందంటే, అదేంటి ఇది డ్రామానా అనేంతలా క్రింజ్ మ్యాక్స్లా ఉంది. ఇద్దరు స్నేహితులు కదా, బట్ ఒక్కసారి కూడా స్నేహితుల ఫీలింగ్ రాదు. దీన్ని 80s సినిమా ఇండస్ట్రీ, ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో భాగంగా వాడుకున్నారు. ఇండస్ట్రీలోని స్ట్రగుల్ సక్సెస్ దీని గురించి కూడా, లైక్ ఫ్రెండ్షిప్ బిల్డ్ ఓవర్ సినిమాలాగా. అది ఫిలిం మేకర్స్ తీయాలనుకున్నది, బట్ ఫ్రెండ్షిప్ ఎక్కడా కూడా బిల్డ్ చేసిన ఫీలింగ్ రాలేదు నాకు. టూ మెనీ క్యారెక్టర్స్, టూ మచ్ మెస్లా ఉంది. మురళీ క్యారెక్టర్కి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ప్రతిసారి, వాడేదో పెద్ద తోపు తురుము లెక్క. అదే పనిగా రాసినట్టు ఉంటాయి సీన్స్, ఏదో జీవితంలో అన్ని చూసేసి అందరికంటే అపర మేధావి టైప్ కట్టింగ్ ఉంటుంది. అది కూడా ఎక్కడుంటుందో తెలుసా, మాటల రూపంలో మాత్రమే, నాట్ ఆన్ యాక్షన్స్. ప్రతి క్యారెక్టర్ రావటం మురళీకి భజన చేయటం. ఫస్ట్ హాఫ్ అయితే లిటరలీ పేషెన్స్ టెస్ట్కి పరాకాష్ఠలా అయింది. ఆల్రెడీ అవుట్ అయిపోయా, ఇంకైనా ల్యాపన్రా అనుకుంటుంటే కళ్యాణి ప్రియదర్శిని క్యారెక్టర్ని ఎందుకు తెచ్చారో తెప్పించి ఇరికిస్తారు. నెక్స్ట్ మద్రాస్కి తీసుకెళ్లి బాడీ మంచం పాలు చేసి ఇస్తరాకులో పార్సిల్ చేసి అస్సాంకి పంపిస్తారు. అలా ఉంటుంది అల్ట్రా ల్యాగ్ అండ్ ఓవర్ మెలోడ్రామా సీన్స్. ఇక సెకండ్ హాఫ్కి వస్తే ఒక్క నివిన్ ఇంట్రడక్షన్ పక్కన పెడితే ఇది ఫస్ట్ హాఫ్ కంటే పెద్ద జఫడాలో జఫాలో ఉంది. అది క్రింజ్ అయితే ఇది మ్యాక్స్ లాగా. మెయిన్లీ ఆ ఓల్డ్ ఏజ్ గెటప్స్ అస్సలు బాగాలేదు, పైగా క్యారెక్టర్స్ చేసే ఓవర్ థింగ్స్ తట్టుకోలేకపోయా. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఫస్ట్ నివిన్ పాలి, తన క్యారెక్టర్ ఒకటే ఏదన్నా గుడ్ థింగ్ ఉంది ఇందులో అంటే. నిద్రపోయిన బాడీ లేచిందంటే కారణం ఓన్లీ ఈ క్యారెక్టర్ మాత్రమే. అది కూడా కొద్దిసేపే, మళ్ళీ యథావిధిగా అవుట్ అయిపోద్ది ఆ క్యారెక్టర్ స్క్రీన్ నుంచి డిజప్పీర్ అవ్వగానే. నెక్స్ట్ ధ్యాన్ శ్రీనివాసన్ ఒకరు బాగా చేశారు, అది కూడా యంగ్ ఏజ్ రోల్లో మాత్రమే, మిగతా ఎవరు సరిగ్గా చేయలేదు. అసలు ఆ రోల్సే వాళ్ళకి సెట్ అవ్వలేదనే ఫీలింగ్. బీజిఎం బాగుంది అండ్ సాంగ్స్ కూడా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తెలుగు డబ్బింగ్లో సాంగ్స్ కూడా చాలా బాగా చేశారు, నాట్ లైక్ తల్లుమల పాయసం టైప్. ఫైనల్లీ మలయాళంలో హిట్ అయిందంట, నాకు మాత్రం ఏమాత్రం హిట్ అవ్వలేదు. అసలు అక్కడి నుంచి యారో స్టార్టే అవ్వలేదు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. చూడాలనుకుంటే మీ ఇష్టం మరి. మూవీ అయితే తెలుగులో సోనీలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది మరి మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.